నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో మే 13 అయితే పోలింగ్ జరిగింది. అయితే దాని ఫలితాలు వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం చెక్కలు కొడుతున్నాయి. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చిస్తాయని కూడా, అంటే ఎన్ని స్థానాల్లో గెలుస్తాయని కూడా ఆ వాట్సాప్ యూనివర్సిటీలో అయితే ఫలితాలు వెలువడుతున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే మే 13 అక్కడ ఏపీతో పాటు ఇక్కడ తెలంగాణలో కూడా పోలింగ్ జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో ఏంటంటే తెలంగాణకు సంబంధించి కొన్ని ఫలితాలు అయితే వెలువడినాయి. ఏంటంటే ఈ పార్టీకి ఇన్ని, ఈ పార్టీకి ఇన్ని అని చెప్పేసి. మరి నిజంగానే వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే వచ్చాయో అవి నిజంగా వాస్తవమే అంటారా, లేకపోతే అది జస్ట్ వాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసింది అంటారా? ఒకటి ఏంటంటే, వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫలితాలు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అనే దాని మీద దాదాపుగా ఒక 1 వీక్ నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అవి నమ్మశక్యంగా ఉన్నాయి. ప్లస్ సత్తా మార్కెట్ అనేది ఈ వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫలితాలను బేస్ చేసుకొని బెట్లు కాసుకుంటున్నారు. సత్తా మార్కెట్ అనేది కొన్ని కోట్ల రూపాయలు బెట్లు కాసుకునేటువంటి వేదిక అది. సో ఆ వేదిక లో ఉండేటువంటి ఈ బుకీలు కానీ లేదంటే బెట్టింగ్ కట్టేటువంటి వాళ్ళు కానీ వాళ్ళు క్రైటీరియాగా తీసుకుంటున్నటువంటి ఫలితాలు ఇవి. వాటిని బేస్ చేసుకుని వాళ్ళు పందాలు కాస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ లోక్సభ ఎన్నికల మీద అంత పెద్దగా బెట్టింగ్ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి కాబట్టి మే 13 అక్కడ కూడా పోలింగ్ జరిగింది. అక్కడ ఎక్కువ బెట్టలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో లోక్సభ పోలింగ్ జరిగిన తర్వాత లోక్సభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని మీద అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ కానీ లేదా 3+లో ఉన్నటువంటి పార్టీ కానీ ఈ 3 పార్టీల యొక్క భౌతికం ఆధారపడి ఉంది. తెలంగాణలో బీజేపీ ఏం చెబుతుంది, మొదటి నుంచి మేము కింగ్ అవుతాము తెలంగాణలో అని చెప్తుంది. కింగ్ కాలేదు. యాక్చువల్గా 2023 ఎన్నికల్లో మేము కింగ్ అవుతామని చెప్పింది. 2029 ఆంధ్రప్రదేశ్లో కింగ్ అవుతాము, 2024 కింగ్ మేకర్ అనేది వాళ్ళ యొక్క స్లోగన్. అయితే తెలంగాణ ఎన్నికల్లో అది కింగ్ కాలేదు, కింగ్ మేకర్ కాలేదు, 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. అయితే గత ఎన్నికల కంటే ఆశించిన విధంగా ఫలితాలు వచ్చాయని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. సో ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే నుంచి గతంలో 8 ఎమ్మెల్యేలు వచ్చారు సాధారణ ఎన్నికల తర్వాత, ఉప ఎన్నికల్లో 2 యాడ్ అయిన అనుకున్న తర్వాత. సో అది ఒక గ్రోత్ కింద చెప్పుకుంటున్నారు. ప్లస్ 2018 జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి, 2019 జరిగిన లోక్సభ ఫలితాలకి చాలా వేరియేషన్ ఉంది తెలంగాణలో. ఎందుకంటే 4 ఎంపీలు గెలుచుకున్నారు 2019, అదే ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి 2018 ఒక ఎమ్మెల్యేనే. అంటే లోక్సభ ఎన్నికల్లో బాగా కలిచొస్తుంది అనేది బీజేపీ యొక్క వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యొక్క అంచనా. సో వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే 2 డిజిట్స్ ఎంపీలు మేము గెలవబోతున్నాం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది, 2 డిజిట్స్ అని చెప్పి చెప్తుంది. బీఆర్ఎస్ కూడా ఏం చెప్తుంది, మేమే 12 నుంచి 14 దాకా గెలుస్తాం, కేంద్రంలో సంకీర్ణం ఏర్పడుతుంది, ప్రధానమంత్రిగా అభ్యర్థిగా కేసీఆర్ ఉంటాడని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. అయితే అది హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు అందరూ. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడు కూడా నేషనల్ పార్టీల మధ్య ఉంటాయి, జనరల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అలా ఉంటాయి అనేది. 2 నేషనల్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, 2 బలంగా ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయి. సో ఆ 2 పార్టీల మధ్య బీఆర్ఎస్ యొక్క ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు అనేది వాట్సాప్ యూనివర్సిటీలో ఉండేటువంటి ఫలితాలు కానీ లేదా రకరకాల సర్వే సంస్థలు వేస్తున్నటువంటి అంచనాలు కానీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎన్ని వస్తాయి అనే దాని మీద తీవ్రంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ 2 డిజిట్స్ రాకపోతే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కొనసాగే అవకాశం ఉందా అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఇదే ప్రాబ్లం. అంటే వాళ్ళు ఫస్ట్ అదే మాట్లాడుతున్నారు, ఇది ఈ ప్రభుత్వం ఉండదు, ఉంటే గింటే 3 నెలలు 6 నెలలు అంతకు మించి ఇంకా ఎక్కువ 5 సంవత్సరాలు అయితే ఉండే పార్టీ కాదు, 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం లేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా ఇదే కొనసాగుతూ ఉంటుంది, ఇంకా ఇదే చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలకి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, లోక్సభ ఎన్నికల్ని తన పాలనకు ఒక గీటురాయిగా ప్రకటించుకున్నాడు ఆయనే. సో కాబట్టి 2 డిజిట్స్ కనుక ఎంపీలు రాకపోతే తన పాలనని తిరస్కరించారు ప్రజలు అనేది వెళ్ళిపోతుంది. సో ఆయనే గీటురాయిగా పెట్టుకున్నాడు, తన పాలనకి గీటురాయి లోక్సభ ఎన్నికల ఫలితాలు అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి ఎంపీలు తగ్గితే కనుక అప్పుడు ఈయన మీద డిమాండ్ వస్తుంది రాజీనామా చేయమని. రాజీనామా చేయి, నువ్వు పాలనకి గీట్ రాయని చెప్పావు కదా, మరి నీ పాలనకి బాగలేదని చెప్పి
నాలుగు నెలలోనే చెప్పేశారు, రాజీనామా చేయని చెప్పి డిమాండ్ చేస్తారు. జనరల్ గా ఇంతకుముందు చేసేటువంటి డిమాండ్ కి కొంత బలం చేకూరుతుంది ఈసారి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక 2 డిజిట్స్ రాకపోతే, వాళ్ళు ఏదన్నా ఒక 5-6లో ఆగిపోయారు అనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇంకా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది అతని మీద, ఎందుకంటే పాలనలో ఫెయిల్ అయిపోయారు అనేటువంటి భావన వస్తుంటుంది. సో కాబట్టి ఇలా అన్ని పార్టీలకు కూడా ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక అగ్ని పరీక్ష లాగానే ఉంది. అయితే ఈ వాట్సాప్ యూనివర్సిటీలో ఫలితాలు కనుక మనం చూస్తే, లోక్సభ వారీగా ఏ పార్టీకి ఇన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది కనుక చూస్తే, ఆదిలాబాద్ లోక్సభ వచ్చేటికి బీజేపీ గెలవబోతుందని చెప్పి అంచనా వేస్తుంది వాట్సాప్ యూనివర్సిటీ. అలాగే భువనగిరి లోక్సభ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ కాంగ్రెస్ క్లోజ్, అంటే నువ్వా నేను అన్నట్టు ఫైట్ జరుగుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు భువనగిరి నల్గొండ జిల్లా. బహుశా నేను అనుకుంటాను అది కాంగ్రెస్ అడ్డా కాబట్టి క్లోజ్ ఫైట్ లో కూడా కాంగ్రెస్ బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక చేవెళ్ళ బీజేపీ క్లియర్ గా ఉంది, అంటే ఎన్ని ఆదిలాబాద్ క్లియర్ గా ఉంది, క్లియర్ గా ఉంది హైదరాబాద్. హైదరాబాద్ మాధవీలత బీజేపీ, అసలుద్దీన్ ఓవైసీ ఏ విధంగా హోరాహోరీగా వాళ్ళు ప్రచారం చేశారో మనం చూసాం. మాధవీలత ఏ స్థాయిలో ప్రచారానికి వెళ్ళిందో, అయినప్పటికీ కూడా మళ్ళీ ఎంఐఎంఏ అక్కడ క్లియర్ గా గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇంకా కరీంనగర్ బండి సంజయ్ అక్కడ బీజేపీ మళ్ళీ, సో బీజేపీ గెలవబోతుంది క్లియర్ గా అక్కడ అంచనాల ప్రకారం. ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్డా, సో కాంగ్రెస్ పార్టీ అక్కడ క్లియర్ గా గెలవబోతుంది. సుమారుగా అంటే టైట్ ఫైట్ ఉంది భువనగిరి, భువనగిరి టైట్ ఫైట్ ఉంది. బట్ మనం అక్కడ ఉండేటువంటి పరిస్థితులు చూస్తే ఒకవేళ గెలిస్తే గెలవచ్చు అనేది. బట్ బీజేపీ క్యాండిడేట్ అక్కడ చాలా బలమైన క్యాండిడేట్, సో అక్కడ ఎంపీ మాజీ, సో కాబట్టి డాక్టర్ కూడా, సో కాబట్టి అంత ఈజీ కాదు. మన కాంగ్రెస్ ఖాతాలో వేయటానికి లేదు భువనగిరి, అంత ఈజీ కాదు. కానీ అది కాంగ్రెస్ పార్టీ చరిత్రను చూస్తే అలా అనిపిస్తుంది. బట్ అక్కడ బోర నర్సింహగౌడ్ చాలా బలమైన క్యాండిడేట్, సో కాబట్టి అంత తక్కువ అంచనా వెళ్ళాం, అందుకే మనం దాన్ని ప్యూర్గా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం. ఇక ఖమ్మం కాంగ్రెస్ పార్టీ క్లియర్గా గెలిచే అవకాశం ఉంది, కాకపోతే అది రేవంత్ రెడ్డి సమర్థత మీద గెలిచే సీటు కింద పరిగణించటానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళిపోద్ది ఆ క్రెడిట్ అంతా కూడా. ఇక మహబూబాబాద్ లోక్సభ కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా ఉంది మహబూబాబాద్. మహబూబ్నగర్ లోక్సభలో కూడా బీజేపీ కాంగ్రెస్ చాలా నువ్వా నేనన్నట్టు ఫైట్ నడుస్తుంది. ఇక్కడ మహబూబ్నగర్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఆల్మోస్ట్ డౌన్ స్టేజ్లో ఉందని చెప్పి ఇంకా తెలిస్తే, బట్ నువ్వా నేనంటుంటే అక్కడ ఉంది. బట్ మహబూబ్నగర్లో కూడా బీజేపీ క్యాండిడేట్ చాలా బలమైన క్యాండిడేట్. ఇంకా మల్కాజ్గిరిలో బీజేపీ చాలా క్లియర్గా ఉంది, ఈటల రాజేందర్ గెలవబోతున్నారు, అది రేవంత్ రెడ్డికి ఒక మైనస్ పాయింట్. అంటే ఇక్కడ ఈటల రాజేందర్ గారి గురించి అంటే మాట్లాడింది ఏంటంటే లోకల్ వ్యక్తి కాదు కదా అని చెప్పేసి చాలా మంది, అసలు బీజేపీలో ఉన్న నేతలు సపోర్ట్ చేయలేదని చెప్పేసి చాలా వార్తలు. మల్కాజ్గిరి లోక్సభకు వచ్చేటప్పటికి లోకల్ నాన్ లోకల్ ఉండదు, గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాన్ లోకల్ గెలిపించారు కదా, అక్కడ ఎక్కువ సెటిలర్స్ ఎక్కువ, కాబట్టి లోకల్ నాన్ లోకల్ అది ఉండదు. ఈటల రాజేందర్ గెలవబోతున్నట్టు క్లియర్ గా ఈ వాట్సాప్ సర్వేలో చెప్తున్నారు. సో ఇది ఒక మైనస్ పాయింట్ రేవంత్ రెడ్డికి తన సిట్టింగ్ స్థానం కాబట్టి. ఇంకా నాగర్ కర్నూలు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది నాగర్ కర్నూలులో గెలిచే అవకాశం ఉంది. ఇక నల్గొండ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది, నిజామాబాద్ బీజేపీకి క్లియర్ గా ఉంది, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉంది, పెద్దపల్లి గెలిచే అవకాశం ఉంది, సికింద్రాబాద్ బీజేపీకి క్లియర్ గా ఉంది. అక్కడ ఎవరు మంత్రిగా ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా కిషన్ రెడ్డి. ఇక వరంగల్ నువ్వా నేనన్నట్టు ఉంది అక్కడ వరంగల్లో బీజేపీకి కాంగ్రెస్కి. ఇక జహీరాబాద్ అక్కడ కూడా నువ్వా నేనన్నట్టు బీజేపీకి కాంగ్రెస్కి ఉంది. మెదక్కు ఇక్కడ ముక్కోణం పోటీ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బీజేపీ మధ్య, ముక్కోణం పోటీలో ఏం జరుగుతుంది అనేది మనం చూడట్లేదు. 1-2 పర్సెంట్ మార్జిన్ తోటి బయటపడే అవకాశం ఉంది ఎవరైనా అనేది ఒక అంచనా. అంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అక్కడ నుంచి గెలిచే అవకాశాలు ఎక్కువ, కానీ అవకాశం లేదు, ముక్కోణం పోటీలు ఏమవుతుందో తెలియదు. సో కాబట్టి ఇప్పుడు మనం చూసాం అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఏమైంది లాస్ట్కి, ఎక్కడ సంగారెడ్డి కాదు ముక్కోణం పోటీ జరిగింది కదా, బీజేపీ గెలిచింది అక్కడ. అవును సార్, లైక్ ఇది సో కాదు కేసీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీ నేత పోటీ చేస్తే బీజేపీ అక్కడ బయటపడింది కదా.
సో అక్కడ అలాంటి వ్యవహారం కూడా రావచ్చు అక్కడ. సో ఎక్కడ, మెదక్లో కామారెడ్డి అసెంబ్లీలో బీజేపీ సీఎం అలాంటి ఫలితాలు మెదక్లో కూడా రావచ్చు. ఇక మొత్తం వాట్సాప్ సర్వేలో ఫైనల్ రిజల్ట్ ఏంటంటే టోటల్ గా బీజేపీకి 6 క్లియర్ గా ఉంది, 5 కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉన్నాయి, ఎంఐఎం కూడా ఒకటి క్లియర్ గా ఉంది. అంటే 6, 5, 11, 12 అయిపోయినాయి. ఇంకా 12 ఇంకా 5 ఉన్నాయి. ఈ 5 టైట్ ఫైట్, 5 ఉన్నాయి టఫ్ ఫైట్, 5 ఉన్నాయి. ఈ 5 బీజేపీకి ఎడ్జ్ ఉన్నాయి, 3 ఉన్నాయి, మహబూబ్ నగర్, భువనగిరి, జహీరాబాద్ వాళ్ళ అంచనాల ప్రకారం. సో కాబట్టి ఈ 3 కనుక బీజేపీకి వేస్తే 6, 3, 9 అవుతాయి. ఓకే, ఇంకా 7 పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి వరంగల్ ఎడ్జ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళ సర్వే ప్రకారం. సో టఫ్ ఫైట్ బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, బీజేపీకి మధ్య ఇక్కడ మెదక్లో టఫ్ ఫైట్ ఉంది. సో ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్నటువంటి దీని ప్రకారం చూస్తే బీజేపీ 2 డిజిట్స్కి దగ్గరగా ఉంది. సో కాబట్టి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉందా? ఈ ఫలితాలు వచ్చిన తర్వాత వేగంగా తెలంగాణలో రాజకీయాలు మారిపోవడానికి అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. 2 డిజిట్స్కి దగ్గరగా బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ 7 అలా 8 లేదంటే అందుకని వచ్చే అవకాశం లేదు, 6, 7 మహా అయితే అందుకన్నా రావు వచ్చే అవకాశం లేదని చెప్పి ఆ సర్వే చెప్తుంది. దాన్ని బట్టి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి మరి ఆయన తన పాలనకి మ్యాండేటరీ అని చెప్పి చెప్పారు, ప్రచారం ఆయనే చేసుకున్నారు. సో మ్యాండేటరీ కింద స్వీకరిస్తే మరి ఏం చేస్తారు అనేది చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.